హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి వీరందర ఖాతాల్లో కూడా డబ్బులైతే జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అయితే వచ్చిందండి సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా వీరందర అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తుందండి సో ఈ యొక్క డబ్బులు ఎప్పుడు జమ చేస్తుంది అలాగే ఎవరెవరికి జమ చేస్తుంది ఎంత జమ చేస్తుంది ఎగ్జాక్ట్లీ డేట్ కూడా ఈలో అయితే తెలుసుకుందామండి ఈడోని ఎవరు కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఏపీలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మనమైతే వీడియో చేసి వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అయితే ఉండండి సో ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దామండి సో ముందుగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పేసి అయితే ఎన్నికల్లో నగ్గగానే మనకైతే ఎన్నికల్లో గెలుపొందిన కూడా చెప్పడం అయితే జరిగిందండి సో చెప్పినట్టుగానే వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి తీసుకురావడం అయితే జరిగిందండి ఈ యొక్క డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి అయితే మనకి ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగిందండి సో రెండు విడతల్లో మనకి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగిందండి వీరి అకౌంట్లో అయితే సో మనం ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం కోసం చూసుకుంటే కనుక నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అయితే ప్రతి డోక్రా గ్రూప్కి అందించాలని చెప్పేసి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో మనం ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ సంవత్సరం మూడో విడత అయితే పడవలసి అయితే ఉందండి రెండు విడతల్లో డబ్బులు అయితే పడ్డాయండి సో ఈ యొక్క మూడో విడతలో కూడా మనకి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే పడనున్నాయండి సో ఒక గ్రూప్కి సంబంధించి మనం చూసుకుంటే పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డిబైడ్ చేసుకుంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఒక డోక్రా అయితే పడడం అయితే జరుగుతుందండి సో కాబట్టి ఈ యొక్క డబ్బులు అనేది మనకి జనవరి నెలలోనే రిలీజ్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేసిందండి కాకపోతే కొన్ని వెరిఫికేషన్స్ పూర్తి కాక చాలామంది ఏంటంటే డేటా సబ్మిట్ చేయక ఇలా ఈ యొక్క పథకాన్ని అయితే మనకి పదో తారీఖు రిలీజ్ చేయాల్సిన పథకం పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగిందండి మనకి సో మళ్ళీ మనకి ఈ యొక్క జనవరి ముప్పై తారీఖున మనకి ఈ యొక్క పథకం సంబంధించి మనకి మళ్ళీ ఇంకో డేట్ అనేది రిలీజ్ చేసి ఆ డేట్లో డబ్బులు అయితే రిలీజ్ చేద్దామని చెప్పేసి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి సో ప్రజెంట్ అయితే మనకి ఇప్పటికీ కూడా ఇంకా థమ్స్ అయితే తీసుకుంటున్నారండి చాలామంది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ్ము అయితే వేల్స్ అయితే ఉంటుందండి అలాగే ఏజ్ ప్రూఫ్స్ కూడా వాళ్ళైతే కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి సో అలాగే ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నారో వీరందరూ కూడా కంపల్సరీ వచ్చి అయితే తమ్ము అయితే వెయ్యాల్సి అయితే ఉంటుందండి సో ఈసారి మట్టికి కంపల్సరీ తమ్ము వేసిన వాళ్ళకే యొక్క డ్వాక్రా రుణమాఫీ డబ్బులు జమ చేస్తుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ఇదైతే మనకి కరాకండిగా చెప్పడం అయితే జరిగింది సో ఎవరన్నా సరే కంపల్సరీ అయితే తంబు అయితే వేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు ఈ రెండు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలా చేసుకున్న వాళ్ళకే డబ్బులు కూడా పడతాయండి సో ఇన్ కేసు మీరు ఎలిజిబిలిటీలో ఉన్నా సరే మీకు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు ఎన్పిసిఐ లింక్ కాకపోతే కనుక డబ్బులు అయితే పడవండి సో కంపల్సరీ కూడా ఈ యొక్క డోకా రుణమాఫీ డబ్బులు పడాలంటే ఇది ఒకటి చేసుకోవాలి అలాగే ఈ యొక్క డబ్బులు మనం చూసుకుంటే కనుక ఈ యొక్క పన్నెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్కరికైతే పడడం అయితే జరుగుతుందండి సో ఓల్డ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి ఉన్న గ్రూప్స్ అన్నీ కూడా వీటన్ని కూడా కవర్ అవ్వడం అయితే జరుగుతుంది సో కొత్త గ్రూప్స్ ఏ ఉన్నాయో రీసెంట్గా ఉన్న గ్రూప్స్ అన్నింటినీ కూడా పడవండి యొక్క డబ్బులు సో మీరు కనుక తంబేసుకు వేయాలని కంపల్సరీ తంబేస్తే మీ యొక్క ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే మీకు అయితే అయితే జరుగుతుంది సో మీకు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే వెంటనే తెలియజేస్తానండి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అయితే ఉండండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి